వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. రాజన్న ఆలయ 2022 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. అత్యంత సేవా టికెట్ల ధరల పెంపుపై బీజేపీ ఆందోళన. మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం. పిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే. బోయినపల్లి నర్సింగాపూర్ గ్రామంలో షార్ట్ ఫిలిం చిత్రీకరణ సందడి. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బోయినపల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. ఎన్నికల హామీలు అడిగితే కార్యకర్తలపై దాడులా ప్రతాప్ రామకృష్ణ. సరుకు పేరిట రైతులను మోసం చేయడంపై తంగళపల్లి వద్ద ఆందోళన. ఈటల ప్రమాణ స్వీకారం సందర్భంగా జమ్మిగుంటలో సంబరాలు. ఎదురుకట్న గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు. రాజన్న ఆలయంలో అద్దెత సేవా టికెట్ల పెంపునకు విరమించుకోవాలి విహెచ్పి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి రాష్ట్ర సిఈసి శశాంక్ భోయ్. క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఆధ్వర్యంలో ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అర్చకుల సమక్షంలో నిర్వహించారు. స్వామివారి ఎదుట కళ్యాణ మండపంలో పూజలు నిర్వహించిన అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ అధికారులతో కలిసి ఈవో విడుదల చేశారు. సర్వాంగ సుందరంగా రూపొందించిన క్యాలెండర్ ఆలయ స్టాల్ నందు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పేదల పెళ్లిదిగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అద్దెత సేవలకు సంబంధించిన పూజా టికెట్ల ధరలను ఏకకాలంలో మూడింతలకు పైగా పెంచి సామాన్యులపై భారం మోపడం తగదు అని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు. విషయంపై ఆలయ ఈవో కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదల దేవుడిగా వెలుగొందుతున్న రాజన్న ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి అనేక వ్యయ ప్రయాసలు వచ్చి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా విచ్చేసిన భక్తులు ముడుపులుగా దాచుకున్న డబ్బులతో రాజన్నకు పలు రకాల అద్దెత సేవలు చెల్లించుకుంటారు. వీరిపై ఒకేసారి ఇంత భారం మోపడం వారిని దేవుడికి దూరం చేయడమే అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వెంటనే అద్దెత సేవా టికెట్లను ధరలు తగ్గిస్తూ యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ్ల మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిస్టల్ స్వామి, అంజిబాబు, అన్నారం శ్రీనివాస్, వివేక్ రెడ్డి, జప్పుల తిరుపతి కార్యకర్తలు ఉన్నారు. గారు కేసీఆర్ గారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నారు. సంవత్సరానికి 100 కోట్లు ఇచ్చినాం, 500 కోట్ల అభివృద్ధి ఇస్తాం. ఆ అభివృద్ధి కోసం 5 సంవత్సరాలు ఇచ్చి మరి ఈ దేవాలయం ఆదాయాన్ని ఇక్కడ పెట్టినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇస్తుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు 100 కోట్ల రూపాయలు అభివృద్ధి ఇస్తా ఉన్నారు. అంటే సామాన్య భక్తులు, ఎస్సీ ఎస్టీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు భగవంతుని స్పృశించే అవకాశం కూడా లేకుండా ఈ దేవాదాయ శాఖ ఇస్తాము. చెప్తున్న విధానం సరైన విధానం కాదు. దేవాదాయ శాఖలో డెఫినెట్గా మార్పు రావాలి. ఈ వీటి తగ్గించాలని కూడా పూర్తిగా ఇక్కడ ఊరుకోలేదు. ఖచ్చితంగా కూడా మరొకసారి చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, సామాన్య భక్తులు ఎక్కడ పనిచేసే ఆ ఈ ఏ కాపీ అవుతుందో ఆ పర్మిషన్ కూడా రిటర్న్ చేసింది వాపసి చూడటం కోరుతాం. సిరిసిల్ల జిల్లాలో ఆర్మీ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన కనకయ్య కుటుంబానికి మంజూరైన 2,40,000 రూపాయల జీపీఎఫ్ చెక్ను కనకయ్య కుటుంబ సభ్యులకు ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా అందజేశారు. విధి నిర్వహణలో సేవలందిస్తూ పలు రకాల కారణాల వల్ల మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి భరోసా కల్పించే విధంగా కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి అహ్మదుల్లా ఖాన్, సూపరింటెండెంట్ ఏవిఎన్ చారి మరియు కనకయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పల్లె సందడి యూట్యూబ్ ఛానల్ వేదికగా నిర్వహిస్తున్న చేపల పంచాయతీ అనే కామెడీ షార్ట్ ఫిలిం చిత్రీకరణ కార్యక్రమాన్ని బోయినపల్లి మండల నర్సింగాపూర్ గ్రామంలో ప్రారంభించారు. పల్లె వాతావరణంలో
పూర్తి స్థాయి జానపద బ్లాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్న కామెడీ షార్ట్ ఫిల్మ్ చేపల పంచాయతీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. షార్ట్ ఫిల్మ్ లో సుమన్ శివాని, కత్తిరపాక శ్రీనివాస్, ప్రియా ఆదిరెడ్డి, సీఎం శ్రీనివాస్, నల్గొండ కళ్యాణ్ నటీ నటులు కాగా కెమెరామెన్ గా శ్రీకాంత్ తదితరులు వ్యవహరిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సుమన్ శివాని. పల్లె సందడి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు చేపల పంచాయతీ అనే షార్ట్ ఫిలిం చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చాలా బాగా ఆదరించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కూడా చాలా అద్భుతంగా షార్ట్ ఫిలిం చేస్తున్నాం. ఇలాగే అవన్నీ వీడియోలకు కూడా ఎలాగ సపోర్ట్ చేశారో దీనికి కూడా అలాగే సపోర్ట్ చేసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నేనండి మీ ప్రియాదిరెడ్డి. ఇప్పటివరకు నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సో ఈరోజు ఏంటంటే పల్లె సందడి అనే ఛానల్లో సుమన్ శివాని వాళ్ళతోటి ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం చేస్తున్నా. ఇంతకుముందుకి ఛానల్లో 5 or 6 వచ్చినాయి షార్ట్ ఫిలిమ్స్. అన్నీ మంచిగా పోయినాయి. ఇది కూడా పోతుందని మేము అందరం అనుకుంటున్నాం. మీ అందరు సపోర్ట్ కావాలి దానికి. సో మీరందరూ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, వాటన్నిటిని మీకు అందరికీ రావాలి అని అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దర్శింగాపూర్ సింగిల్ విండో పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున ఎంపీ పర్లవల్లి వేణుగోపాల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే సంక్షేమ పథకాలు రైతుల కోసం ప్రవేశపెట్టాడు అని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కానుందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి మంచి ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొంగడి నాగయ్య, సర్పంచ్ బూరుగుల నందయ్య, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్మిడి సంజీవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పాండాసు, ఉప సర్పంచ్ మల్లయ్య రైతులు ఉన్నారు. ఇదే రైతు సోదరులందరూ ఏంటంటే మీ దగ్గర కానీ ఇక్కడ కానీ కళ్ళంలో కానీ తీసుకొచ్చి మీరు ఏదైతే ప్యాడ్ క్లీనర్తో క్లీన్ చేసి తీసుకొస్తే నేను వెంటనే అందరూ కూడా మనం పట్టుకొని ఒకరి తర్వాత ఒకరి మొత్తం మంది తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా వెనక ముందు కావాల్సిన అవసరం లేదు. అందరి రైతుల పట్ల కొనుగోలు చేస్తాం. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇటు కార్యక్రమం మరి బోయినపల్లి మండలంలో మరి దాదాపుగా అన్ని సొసైటీ పరిధిలోని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మరి బయట ప్రైవేటుగా అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించి మరి మద్దతు ధర కూడా పోయినసారి కంటే పెంచడం కూడా జరిగింది. మరి ప్రతి పండించిన ప్రతి గింజను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి రైతులకు ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసాను నిలబెట్టడానికి కొరకు ప్రతి ఒక్క రైతు పండించిన గింజను కొంటామని చెప్పడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగానే మరి కొనుగోలు కేంద్రాలలో మరి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై కాంగ్రెస్ బీజేపీ నేతలతో కలిసి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తూకం వేయడానికి తరుగు, తేమ పేరిట తీవ్రమైన జాప్యం చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారని వాపోయారు. దీనికి నిరసనగా దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీ స్థాయిలో వాహనాలు స్తంభించిపోయాయి. అనంతరం రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల కొమ్ము కాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రనక పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే లేనిపోని ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదు అని భీష్మించు కూర్చోవడంతో రూరల్ సీఏ ఉపేందర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు. తమ సమస్య పరిష్కారం తిరిగి అదే పరిస్థితి తలెత్తుతుందని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.
జిల్లాధికారి మరి కాదు కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో బుధవారం రోజున తమ నేత బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ తమ పార్టీ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా అధికార పార్టీ అధికార దాహానికి అహంకారానికి ఈటెల రాజేందర్ గెలుపు గొడ్డలి పెట్టు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్తో పాటు నిరుపారాణి చందు శివ తదితరులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటలేంద్ర గారు 7వ సారి అసెంబ్లీకి ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాంబుల కాల్పులు జరిగింది. జెండే ఎత్తిన జెండా దించేది లేదు, చేసే ఉద్యమం తగ్గేది లేదు, ఎప్పటికీ అధికార పార్టీ భయపడేది కూడా లేదు. ఏ సమస్య అయినా కూడా ఎదిరించి పోరాడి ప్రభుత్వం ధీటుగా పనిచేస్తాం. అదేవిధంగా రాజేందర్ అన్న కూడా అదే కోలో పయనిస్తారు కనుక అధికార పార్టీని పాన్ ఇండియా న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా వేములవాడ గ్రామీణ మండలం ఎదురు గట్ల గ్రామంలో న్యాయవాది ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, శిశు సంక్షేమం, ధరణి చట్టాలపై ప్రత్యేక న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోయిలేని కరుణాకర్, మధు, వార్డు సభ్యులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల కోసం వన్ నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో 9వ తేదీ నుండి పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలవుతుందని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాజకీయ పార్టీలతో చర్చించి పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు పంపాలని కోవిడ్ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన కొన్ని నియమాలు పాటించాలని బుధవారం రోజున జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. నవంబర్ 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, డిసెంబర్ 10వ తేదీన పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ను రిటర్నింగ్ అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు. అర్జిత సేవలతో పాటు హుండీ ద్వారా 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ తాజాగా అర్జిత సేవల టికెట్ల ధరలను పెంచడం ఎంతవరకు సమంజసమని విశ్వ హిందూ పరిషత్ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయంలోని పలు రకాల అర్జిత సేవల టికెట్లను భారీగా పెంచడంపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కేవలం ఆదాయం పెంచుకోవడమే తప్ప భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆలయ అధికారులు, యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. సేవా టికెట్ల ధరల పెంపుపై విహెచ్సి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు గడప కిషోర్రావు, రాముల వెంకటేష్, మనీష్ తదితరులు తెలిపారు.